శ్రీమాత్రే నమ అందరికీ కూడా నమస్కారం చాలామంది కామెంట్స్ రూపంలో చెప్తున్నారు స్వామి కొన్ని కొన్ని స్వప్నాలు వస్తున్నాయి స్వామి స్వప్నాల వల్ల ఏమైనా అవుతుందా ఏమైనా సూచనలు ఉంటుందా అసలు ఏమైనా జరుగుతుందా అని అడుగుతున్నారనమాట దాన్ని బట్టి ఏంటంటే అసలు స్వప్నం అనేది ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ఫలిస్తుందా అంటే జరిగిపోతాయా సిద్ధిస్తుందా అని చాలామంది ఇలా అడుగుతున్నారు కామెంట్స్లో దాని గురించి మనం వివరం ఇద్దాం శ్రీమాత్రే రేణుమ మనం చూసుకుంటే నిద్రపోయేటప్పుడు స్వప్నంలో సహజంగా కొన్ని కొన్ని కళలు వస్తూ ఉంటాయన్నమాట అయితే కళలు వస్తూ ఉంటే మనం ముందుగా స్నేహితుల గురించి చూసుకుందాం చాలామంది మనం స్నేహితులు నమ్మిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా అంటే మనం అధికంగా బాగా నమ్మేస్తుంటాం ఉంటాం కొంతమంది స్నేహితుల్ని ఎంతగా నమ్ముతామంటే మన సొంత ఇంటి వాళ్ళను కూడా నమ్మకుండా అంతకన్నా ఎక్కువగా నమ్ముతాం అంటే సొంత ఇంటి వాళ్ళు కూడా మనం కొన్ని విషయాలు చెప్పం అలాంటిది ఒక స్నేహితుడితో వాళ్ళ సొంత విషయాలు కూడా చెప్పేయడం అంతకన్నా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం అనమాట నమ్మినప్పుడు ఏం చేస్తామంటే నమ్మినప్పుడు ఆ వ్యక్తి మంచివాడా లేదా అనేది మనకు అనవసరం మనం నమ్మేస్తాం వాడికి చెప్పేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంచి వాళ్ళే ఉంటారు ఏదో ఒకటో రెండో మన టైం బాగాలేకో లేదంటే కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మన విషయాలన్నీ కూడా చులకన భావన చేసి పది మందికి తెలియజేసి వీడు ఇలాంటి వాడు వాళ్ళు అలాంటి చెప్పి ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే ఇది ఎలా తెలుస్తుంది అంటే మానసిక ఎప్పుడైనా చూసుకోండి చంద్రమా అపామాయతనం అంటే కొన్ని మంత్రాల్లో చూసుకుంటే సూర్య చంద్ర అంటే చంద్రుడు దేనికారకుడు సూర్యుడు దేనికారకుడు మనకు తెలిసిందే జాతకంలో సూర్యుడు ఆత్మపీడ ఉపశాంతయ్యే ఆత్మపీడ ఉపశాంతికి సూర్యుడి ఎక్కువ శాతం కూడా అంటే మన జాతకంలో కనుక భయ ఆందోళనకి ఏదో తెలియని భయ ఆందోళనకు గురవుతుంటే సూర్య ఆరాధన చేయమని చెప్పి పూర్వీకులు మనకు తెలియజేశారు అదేవిధంగా చంద్రమా మనసో జాత మంత్రంలో వస్తుందనమాట చంద్రుడు మనఃకారకుడు మన మనసో జాత కాబట్టి మన మనసు ఎక్కడుంటుంది చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో మనకి అంత మనసు ఉంటుందన్నమాట జాత అంటే జన్మించటం ఫస్ట్ ఫస్ట్ అయితే మన మనసు అనేది చంద్రుడికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పడుకున్న దగ్గర నుంచి పొద్దునంత వరకు సూర్యుడి యొక్క కిరణాలు ఉండవు చంద్రుడి యొక్క కిరణాలే మన మీద పడుతూ ఉంటాయి అంటే చంద్రుడి యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది అంటే మనసు చంద్రుడు అదే సమయంలో రెండు కూడా మరి జరగడం ఉంటుందన్నమాట మనం పడుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన మనసు అనేది ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందంటే చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే ఉంటాయో అంతవరకు వేగంగా వెళ్తుంది అంటే మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట చంద్రుడి యొక్క కిరణాలు మన మీద పడడం వల్ల అప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండటం ప్రశాంతంగా మన మనసు ఏదైతే చెబుతుందో మనకి తెలియకుండానే మన మనసు మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది ఏంటంటే నేనే ముందు ఆలోచిస్తానంటే మనకన్నా ముందు మన మనసు ఆలోచిస్తుంది అంటే తేడా చాలా ఉందన్నమాట మన మనసు ఏం చెప్తూ ఉంటుంది ఈ పని చేయొద్దు అని చెప్తూ ఉంటుంది కానీ మనం మనం మన మైండ్ ఏం చెప్తూ ఉంటుంది మనం ఇదే చెయ్యాలి అని పడుతుంటే అంటే మనసు వేరు మన మైండ్ వేరు అందుకే చాలామంది కూడా నువ్వు మనసుని కంట్రోల్ చేసుకో నువ్వు మనసుని నీ ఆధీనంలో పెట్టుకో అని చాలామంది చెప్తూ ఉంటారనమాట అయితే మన మనసు ముందేం సూచిస్తూ ఉంటుందంటే మన స్వప్నంలో మనకు కొన్ని కొన్ని స్వప్నాల్లో కనపడుతూ ఉంటాయి అంటే స్నేహితులు మోసం చేస్తున్నారా లేదంటే బంధువులు మోసం చేస్తున్నారా లేదంటే ఎవరు మోసం చేస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తుంటుంది అయితే మన స్నేహితులు మోసం చేస్తున్నారా అనేది ఎలా తెలుస్తుంది అంటే చూడండి భగవంతుడి యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే మనకి స్నేహంగా ఉండేది ఏంటిది అన్నిట్లో జీవుల్లో అంటే సునకం చూడండి కుక్కలు చాలా కూడా స్నేహంగా ఉంటాయి అందుకే కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు అంటారు రియల్ వాస్తవం కాబట్టి స్వప్నంలో కనుక కుక్క మనతో బాగా కూడా ప్రేమ ఆప్యాయతో ఉంటే కనుక స్నేహితులు మనతో ప్రేమగా ఉన్నారు మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేయట్లేదు అని అర్థం అనమాట అదేవిధంగా ఒక నల్ల కుక్క కానీ అదేవిధంగా కొన్ని కొన్ని స్వప్నంలో కుక్కలు మన దగ్గరికి వచ్చినప్పుడు అవి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే స్నేహితులు ఎవరో మనల్ని నమ్మి బాగా దగ్గరికి వస్తున్నారని చెప్పి అర్థం అనమాట ఇది వాస్తవం ఎందుకంటే స్వప్నం మనం చూసుకుంటే సునకం అనేది కుక్క కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి స్వప్న రూపంలో మనకి ఇవి తెలియజేస్తాడంతే ఇవేవో అయిపోతాయా ఇవేవో జరిగిపోతాయని కాదు దాని అర్థం మనం ఏదైతే నమ్ముతామో మనకి ఒక్కటేనండి మన మనసులో ఏదైతే ఉంటుందో అదే సంకల్ప రూపంలో బయటకు వస్తుంది ఇది వాస్తవం కాబట్టి మనకేంటి సంకల్పం మన అందరిని మనం పడుకుండేటప్పుడు అవ్వచ్చు మనం చుట్టుపక్కల చూసినప్పుడు ఈ వ్యక్తి లాంటోడా వ్యక్తి లాంటివాడు ఈ వ్యక్తి ఇలాంటోడు అన్నప్పుడు మన మనసుకి ఒక దగ్గరగా స్వప్నంలో ఒక కుక్క దగ్గరకు వచ్చి కూర్చుందనుకోండి దాని అర్థం ఏంటంటే మనం నమ్మిన వ్యక్తి వీళ్ళెవ్వరూ లేకపోయినా ఆ వ్యక్తి మనకి దగ్గరగా ఉంటాడు స్నేహితంగా మనల్ని నమ్మకు మనల్ని నమ్ముతూ ఉంటాడు మనల్ని మోసం చేయడం అని అర్థం అన్నమాట అదేవిధంగా కొన్ని కొన్ని కుక్కలు ఏం చేస్తాయంటే స్వప్నంలో కుక్క కరిచినట్టు వస్తే కనుక స్నేహితుడు ఎంతో పరంగా మనం నమ్మినా కానీ ఆ వ్యక్తి మనల్ని మోసం చేసేసి వెళ్ళిపోయాడని చెప్పి అర్థం వాస్తవం ఇది నమ్మచ్చా అంటే మన మనసే మెయిన్ నమ్మకం అంతకన్నా మించింది లేదు కాబట్టి ఎందుకంటే స్వప్నంలో కుక్కలు వచ్చాయంటే కుక్కలు దేని విశ్వాస విశ్వాసకారకుడు మనం విశ్వాసంగా ఎవరిని నమ్ముతాం స్నేహితుల్ని నమ్ముతాం కాబట్టి ఈ స్నేహితుల పరంగా మోసపోకుండా స్నేహితుల పరంగా ఇబ్బంది రాకుండా ఈ విధంగా స్వప్నం వస్తే దాని అదనమాట చాలామందికి నల్ల కుక్క రావడం జరుగుతూ ఉంటుంది తెల్ల కుక్క రావడం జరుగుతూ ఉంటుంది ఏ కుక్క ఏ కలర్ వచ్చినా మన దగ్గరకు వస్తే దాని అర్థం అదనమాట అదేవిధంగా కుక్క కనుక విశ్వాసంగా ప్రేమ ఆప్యాయంగా మన దగ్గరికి వస్తే మంచి స్నేహితులు మన దగ్గరికి తొందరలో కొత్త వాళ్ళని కలుసుకొని స్నేహితుల ద్వారా మంచి సంకల్పం నెరవేరుతుందని చెప్పి అర్థం అనమాట కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నట్టు కలొస్తుంది వెనక కుక్క వస్తున్నట్టు ఉంటుంది దానికి కూడా అర్థం ఏంటంటే ఒక స్నేహితుల ద్వారా మనకేంటంటే మంచి జరుగుతుంది అని అర్థం అదేవిధంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్క వెంబడబడుతున్నట్టు ఉంటే కనుక స్నేహితుల ద్వారానే ఇతన్ని తక్కువ స్థితికి తీసుకెళ్ళాలి మోసం చేయాలనే ఆలోచనతో ఉన్నారు అని అర్థం అనమాట అంటే దీ ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరికి వారుగా ఖచ్చితంగా ఇది జరుగుతుందా అంటే ఫ్రెండ్స్ నమ్మినప్పుడు వాళ్ళు మోసం చేయకుండా ఉన్నారా మంచి వాళ్ళు ఉన్నారా అని దీన్ని బట్టే తెలుస్తుంది మనం మనం ఎంతైతే నమ్ముతామో అదే విధంగా మనకు వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంటే కనుక స్నేహితుల పరంగా ఈ విధంగా ఉంటుంది చాలామంది స్వామి ఇది స్నేహితులతోనే ఎందుకు పోల్చవచ్చు అంటే ప్రతి స్వప్నం ఖచ్చితంగా ఒక స్వప్నం అనేది వచ్చిందంటే దానికి ఖచ్చితంగా రియాలిటీగా చెప్తున్నానండి ఒక స్వప్నం వచ్చింది ఒక కళ వచ్చిందంటే దానికి సంబంధించింది ఏదో ఒకటి ఖచ్చితంగా తొందరలో జరుగుతుంది అని అర్థం అంటే భయపడి పని కాదు మంచే జరుగుతుంది ఇప్పుడు కుక్కొచ్చింది మంచి జరిగింది స్నేహితుడు ఒక మంచి స్నేహితుడు మనకన్నా అంతకన్నా ఉంది అదే అదేవిధంగా మరి స్నేహితులు కాకుండా మరి బంధువులు ఉండొచ్చు కదండి అంటే బంధుత్వానికి సంబంధించిన ఈ యొక్క జీవం అనేది మనకు కనపడుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా సింహం కనపడింది అనుకోండి మంచి సింహం అంటే ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయ పరంగా మనకి మంచి దగ్గర అవుతున్నట్టు అర్థం అనమాట అదేవిధంగా కొంతమంది నక్కలు ఎదురైతూ ఉంటాయి ఈ నక్కలు అంటే ఏదైతే జీవం కానీ మనకి స్వప్నంలో కనపడుతుందో ఆ జీవం అనేది దాని సంబంధించిన గుర్తులు దానికి సంబంధించిన పోలికలు మన మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెద్దలు దాన్ని నిర్ణయించి మనకు తెలియజేశారు ఒక పిల్లి కనపడింది అనుకోండి ఆ పిల్లి స్వభావం ఏంటిది ఎక్కువ శాతం కూడా ఏడు మార్చటం మార్చడం అదేవిధంగా దాని యొక్క గుణం ఏంటంటే ఖచ్చితంగా కూడా యజమాని యొక్క చెడు కోరుకోవడం పిల్లి ఖచ్చితంగా చేస్తుంది అనమాట కాబట్టి అంటే అది ఎక్కువ శాతం చెడే కోరుకుంటుంది అంటే దాని యొక్క తత్వం అది కాబట్టి పెద్దలు ఏం చేశారంటే నాయన పిల్లి కనుక స్వప్నంలో వస్తే మనం బాగా నమ్మిన వాళ్ళు మనల్ని బాగా మోసం చేస్తారని నమ్మిచ్చి మోసం చేస్తారని ఇలా కూడా కొంతమంది ఉంటారని చెప్పి అర్థం అనమాట కాబట్టి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే స్వప్నంలో ఏదైతే వస్తుందో దాన్ని మనం భయపడకుండా ఆ స్వప్నం ఎందుకు వచ్చింది దీనికి ఏదో పూజలు చేసేస్తే పుణ్యాలు చేసేస్తే కాదు మనం ఆలోచించి స్వప్నంలో చూసుకుంటే సునకం వచ్చింది అనుకోండి అంటే స్నేహితుల పరంగా మనం ఇబ్బంది మంచి కానీ చెడు కానీ కాబట్టి స్నేహితులు నమ్ము నమ్ముతున్నప్పుడు మంచి మార్గంలో వెళ్ళాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అదేవిధంగా స్వప్న దోషాలు తొలగిపోవాలంటే దుస్వప్నానికి దుర్గాదేవత ఆరాధన చేస్తే కనుక గణపతి ఆరాధన చేస్తే ఈ దుస్వప్నాలు అంటే మంచిగా వస్తే పర్లేదు ఆ కుక్క ఖర్చేసినట్టు వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటి ఆ స్నేహితుడు మనల్ని ఎక్కడో ముంచేస్తాడని అర్థం కాబట్టి అలాంటి భయం ఆందోళనకు వెళ్లకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా దుర్గాదేవత ఆరాధన చేస్తే గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట ఓం ఓం శ్రీదత్తాత్రేయ నమ